కుక్కతో ఒక వంకర ఇది పాత సామెత, పాక్తో ఒక వంకర ఇది సోషల్ మీడియాలో లేటెస్ట్ సామెత. ఎందుకంటే మనం సైలెంట్గా ఉన్నా దాయాది దేశం మాత్రం కవ్విస్తూనే ఉంటుంది. దీనికి ఆ దేశ ప్రధాని మినహాయింపు కాదు, ఇప్పుడు భారత్ను బద్నాం చేద్దామని చూస్తూనే ఉంటాడు. అయితే ఈసారి నాలుగు ఖర్చుకున్నాడు. భారత్ను బద్నాం చేయాలని నవ్వుల పాలు. ఇమ్రాన్ ఖాన్ పై నెటిజన్ల ఆగ్రహం. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు నవ్వుల పాలయ్యారు. సిఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ముస్లింలను యూపీలో దారుణంగా హింసిస్తున్నారంటూ ట్వీట్ చేసిన ఆయన దానికి మూడు వీడియోలను జత చేశారు. అయితే ట్వీట్ చేసిన కాసేపటికే ఇమ్రాన్ పై విమర్శలు బిల్లుబెత్తాయి. దీంతో తప్పును గ్రహించిన ఇమ్రాన్ ఆ తర్వాత వీడియోలను తొలగించారు. అయితే అప్పటికే ఇమ్రాన్ పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. నిజానికి ఇమ్రాన్ పోస్ట్ చేసిన వీడియోలు భారత్లో సిఏఏపై జరుగుతున్న ఆందోళనలకు సంబంధించినవి కావు. 2013లో ఢాకాలో ఆందోళనకారులపై బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చేసిన లాఠీచార్జ్ దృశ్యాలు. ముందు వెనుక ఆలోచించకుండా వాటిని పోస్ట్ చేసి అపాస్ పాలయ్యారు ఇమ్రాన్ ఖాన్. ఓ దేశానికి ప్రధాని ఉండి ఇలాంటి ఫేక్ వీడియోలను ఎలా పోస్ట్ చేస్తారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ గంభీర్ కూడా ఇమ్రాన్ ఖాన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాకార్మీ చేతిలో ఆయన ఓ కీలుబొమ్మ అంటూ ట్వీట్ చేశారు. గురుద్వారా ఘటనపై ఘాటుగా స్పందించారు. అలాగే ఫేక్ వీడియోలు ట్వీట్ చేస్తూ ఫూల్స్గా మారుతున్నారని సెటైర్లు వేశారు. మొత్తంగా భారత్ను బద్నాం చేయాలనే ప్రయత్నంలో ఇమ్రాన్ ఖాన్ ఇరుకున పడ్డారు.